హామీ ఇచ్చినా లేదా ఎలాంటి పూచి ఇచ్చినా మాట చెప్పినా తానంతా తాను చెప్తా ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ దానికి నిలబడుతుంది అనే నమ్మకం ప్రజల్లో ఉంది ఎవరు నమ్మరు నమ్మే అవకాశం లేదు వీళ్ళు ప్రజలతో ఏం మాట్లాడాలనో వీళ్ళకి తెలియక ఒక స్పెక్యులేటివ్ జర్నలిస్టో ఒక అనలిస్టో ఏదైతే చేస్తాడో వీళ్ళు ప్రజలకు ఏం కావాలనో ఏమి ఇవ్వాలనో అనేది అది మాట్లాడకుండా ఈ పొద్దుబోని మాటలో వీటిని చెప్పేసి ఇంటర్ప్రిటేషన్స్ భాష్యాలు చెప్పిన దానివల్ల ఉపయోగం దానివల్ల ఏముండదు వాస్తవం మీద ప్రజలకు తెలుసు వాస్తవం మీద మీకు తెలుసు ఎప్పుడైతే ఇట్లా ఇవి చేయాలనుకుంటే పొత్తులే పెట్టుకునో లేకుంటే ఇండైరెక్ట్ డైరెక్ట్ ఓటు చీల్చాలని ఓటు చేయాలా అదే ఆపరేషన్ మీద డిపెండ్ అయ్యి పవర్ లేక రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 2012లో పార్టీ పెట్టి 12 ఏళ్లలో డిఫరెంట్గా యాక్ట్ చేసేవాళ్ళు 2014లోనే అధికారం లేకొచ్చేవాళ్ళు ఆ టైంలో ఎవరిని పట్టుకుంటే రావాలని చూస్తే ఇప్పుడు ఎవరైతే పాత్రధారులు ఉన్నారో ఏ వీళ్ళేమి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చేస్తేనో లేకుంటే మేము కలుస్తామంటే ఎవరు రారు ముందుకు ఓ బలమైన నాయకుడు బలమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారో తర్వాత హామీలు అమలు చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో రాలే అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చింది ఈ పార్టీ మనకు వచ్చిన ఎంపీల మీదనో మన దీని మీదనో అక్కడ డిపెండ్ అయి ఉన్నా లేదా ఆ కూటమిలో భాగస్వామి అయి ఉన్నా పూచి ఇచ్చిన తర్వాత ఇవ్వగలిగిన ప్రెజరో పెట్టగలిగిన ప్రెజరో ఎక్కువ ఉంటుంది మనదొక పార్టీ సెంట్రల్లో బలమైన అత్యధిక బలంతో వాళ్ళు వచ్చారు అక్కడ ఎవరు దీని మీద డిపెండ్ అవసరం లేని డిపెండ్ కావాల్సిన అవసరం లేని స్థితిలో అక్కడ పార్టీ ఉంది అలాంటప్పుడు వాళ్ళేదో చేస్తారు అలాగని వదలలేదే ఎప్పుడు గుర్తు చేసి అదే నేను అన్నది మేము మర్చిపోలేదు ఒక అధికారిక సభలో జరిగిన దగ్గర కూడా ప్రధానమంత్రి గారు వస్తే అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు రైజ్ చేశారు ఇది బలమైన ఆకాంక్ష ప్రజల్లో ఉంది అత్యవసరం అది కూడా ప్రజల్లో ఉంది ఇది వస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఒక పూర్తి పరిష్కారం సమస్యలకు పరిష్కారం దొరకదు అది ఏ రూపంలో అయినా కావాలనేది ఇప్పటికి ప్రయత్నం చేస్తున్నాం అది సిన్సియర్గానే ప్రయత్నం చేస్తాం దానికి మించి ఇంకోటి ఏదో చేయడానికి ఇదేం పోరాటం కాదు యుద్ధం కాదు కదా ప్రెజర్ చేయగలగాలి ప్రెజర్ చేయడానికి అవసరమైన బలం మనకు ఉండాలా ఆ ప్రెజర్ గ్రూప్ మన మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అక్కడ సెంటర్లో ఉంటే వస్తుంది ఆ పరిస్థితి ఎప్పుడో ఒకసారి మేము ఆశిస్తున్నాం వీళ్ళు ఇచ్చిన ఫీడ్ తీసుకుని ఆయన అన్నట్టున్నారు ఆయనకు ఏం అభిప్రాయాలు సబ్స్టాన్షియేట్ చేసేట్టు డీటెయిల్స్ ఒకటి ఇవ్వలేదు రెండవది ఈ వేగ అధికారం నెక్స్ట్ పవర్ లేక రావాలనుకున్నప్పుడు ఎవరైనా చేసే ఒక మూస ఆరోపణలు ఉంటాయి అధికారంలో ఉన్నాం కాబట్టి ఆరోపణలతో వాళ్ళు వచ్చారు సో దానికి సమాధానాలు ఏమి ఇవ్వాలనేది మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అవినీతి అంటే బీజేపీ అక్కడ వాళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళ అవినీతిలో ఉన్నారనుకోవాలి లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఎక్కడన్నా బీజేపీ ఉంటే వాళ్ళ అవినీతిలో ఉన్నారనుకోవాలి దానికి అర్థం లేని ఆరోపణ అది ఏపీలో అభివృద్ధి లేదు ఏపీలో అభివృద్ధి లేదు త్వరలోనే ఎన్డీఏ సర్కార్ రాబోతుంది దేశంలో కానీ ఏపీలో కానీ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది అని కూడా చెప్పారు అదే నేను అంటున్నా కదా ముగ్గురు ఆయన వచ్చి స్టేజ్ మీద నిలబడి అనగానే ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అనేది అది చెప్పాలి ఒకటి ఏమి మేము చేస్తున్నాం అన్నందువల్ల ఇప్పుడున్న పార్టీ కంటే బెటర్గా చేస్తున్నందువల్ల అడగడానికి మాకు హక్కు ఉంది అది చెప్పాలి అలాగే 2014లో కొత్తగా వీళ్ళు కలవలే 2014లో ఈ ముగ్గురే కలిసి వచ్చారు మేము ఆ రోజు చెప్పినవన్నీ ఇదిగో ఇవి పూర్తి చేశాము అందువల్ల మాకు అడిగే హక్కు ఉంది మేము అడుగుతున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాం అనే సాహసం కూడా చేయలేకపోయినారు ఇంకా ఊరికి వచ్చామా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అడిగామా అనే దాంతో ఒకటి చేసి లేదా డిమాండ్ చేస్తున్నాము లేదా ఈ రాష్ట్ర ప్రజలకు మేమే దిక్కు ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నాం కాబట్టి ఆ పార్టీని తిడుతున్నాం కాబట్టి అది చెత్తది కాబట్టి మమ్మల్ని తీసుకురండి అనడం తప్ప దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే ఆ ఆర్గ్యుమెంట్ నిలబెట్టుకునే వాళ్ళ డిమాండ్ను లేదా వాళ్ళ రిక్వెస్ట్ను నిలబెట్టుకునే ఆర్గ్యుమెంట్ ఏం చెప్పలేకపోయారుగా ప్రధానమంత్రి ఇంటెలిజెన్స్ డీజీని పల్నాడు ఎస్పీని గుంటూరు ఎస్పీని విధుల నుంచి తొలగించాలి వాళ్ళు దొంగ ఓట్లు వేస్తారు నిన్న ప్రధాని సభలో నిర్లక్ష్యం వివరించారంటూ ఇందాక ఎన్డీఏ కూటమి సభ్యులు సీఈఓని కలిసి ఫిర్యాదు చేశారు చేస్తారు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటివన్నీ చేస్తారు నేను సభ గురించి చెప్పాను కదా
అక్కడ ఎవరు మీరు చూశారు, రాష్ట్రం మొత్తం సహజంగానే చూసి ఉంటుంది. ఎన్నికల సమయంలో వీళ్ళు ఏం చెప్తారో చూద్దామనే చూసింటారు, ఐ థింక్ టీవీలో చూసే ఉంటారు సభ ఏం మాట్లాడుతున్నారనేది. ఆ సభలో వైఫల్యం ఎక్కడ కనపడలేదో చెప్పండి మొత్తం సభలో. ఒకటి. రెండవది, ఎవరిదైనా పార్టీ సొంత సభల్లో పోలీసుల రోల్ ఎంత ఉంటుంది? ఒక స్ట్రైకో సమ్మె లాంటి చేస్తునో ఆగ్రహంతో ఎవరన్నా వస్తుంటే ఆపడానికి ఎక్కువ పోలీసులు బలానికి బల ప్రదర్శన చేయడానికి అవకాశం ఉంటుంది. నీ కార్యకర్తలో నీ అభిమానులో మీరందరూ కలిసి పెట్టుకునే సభలో వీలైనంతవరకు ఫెసిలిటేట్ చేయడానికి ఉంటారు తప్ప మొత్తం కోటగోడలా కట్టుకుని ఉంటారా పోలీసులు? ఎక్కడన్నా ఉంటే అలవ చేస్తారా? అలా ఉండబోతే పోలీసులు మీ తాట తీస్తారని నేను ఎన్నిసార్లు హెచ్చరించలే చంద్రబాబు నాయుడు, రేపు వస్తాం మీరు తర్జని చూపిస్తా ఎన్నిసార్లు బెదిరించలే వాళ్ళది. వాళ్ళు ఆడలేక మధ్యలో కూడా అందుకే వాళ్ళు ఈ మైక్ సిస్టమ్ సరిగా పెట్టుకోలేక ఒక చిన్న మీటింగ్ ఆర్గనైజ్ చేసుకోలేక అది తీసుకొచ్చేసి ఎవరి మీద నింద మోపడం అనేది ఎంత ఇదో. ఆ తప్పించుకోవడానికి ఈరోజు ఒక, ఎందుకంటే ఆయన తిట్టింటాడు పిఎం ఇది పరువు పోయే పని అని బహుశా తిట్టాడేమో, దానికోసం ఇవన్నీ కవర్ చేసుకోవడానికి ఇచ్చుకుంటున్నట్టున్నారు. మంచిదే కదా, ఆమె ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు.